नमस्ते वेलकम टू नॉन स्टॉप न्यूज रोजंता बिजीगा उन्नारा न्यूज अपडेट्स मिस अय्यारा डोंट वरी ब्रेक्स लेकुंडा बोर कोट्टकुंडा नॉन स्टॉप न्यूज प्रतिरोज रात्रि 9 गंटलकु नेनु हिमबिंदु నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. వై నాట్ 175 అన్నారు సీఎం జగన్. 52 నెలల కాలంలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా పాలన అందించామని, మరి ఎందుకు 175 సీట్లు అడగకూడదు అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అన్న ఆరోగ్య సురక్ష, వైఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్రపై పార్టీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా లేదన్నారు సీఎం జగన్. ఇంట్లో కనిపిస్తా ఉన్నప్పుడు, ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉన్నప్పుడు, ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నప్పుడు ఈ మార్పులు, మరి వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను నేను. మరి వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను. వై నాట్ 175 అన్నప్పుడు జగన్ వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాడు. 151 ఎక్కువ అన్నప్పుడు వై నాట్ 175 అడుగుతా ఉన్నాడు అని చెప్పి మన గురించి గిట్టిన వాళ్ళు అనొచ్చు. కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది మార్పు, ప్రతి ఇంట్లోనూ కనిపిస్తా ఉంది మార్పు, ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తా ఉంది మార్పు. మరి ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కనిపించినప్పుడు వై నాట్ 175 అని చెప్పి ఎందుకు అడగకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయాలన్న నిర్ణయంపై నీటిపారుదల శాఖ అధికారులు నిపుణులతో చర్చించారు. సీఎం కృష్ణా జలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై చర్చించారు. సీఎం కేడబ్ల్యూడీటీ 2 తీర్పు ద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టం జరిగిన అంశంపైన చర్చ జరిగింది. రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్కు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. సీఎం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ వద్దని అధికారులకు స్పష్టం చేశారు. మరోసారి ప్రధాని హోంమంత్రికి లేఖలు రాయాలన్నారు సీఎం. కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలన్న నిర్ణయంపై నీటిపారుదల శాఖ అధికారులు నిపుణులతో సీఎం చర్చించారు. కృష్ణా జలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై చర్చించారు. సీఎం కేడబ్ల్యూడీటీ 2 తీర్పు ద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టం జరిగిన అంశంపైన చర్చ జరిగింది. రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. సీఎం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ వద్దని అధికారులకు స్పష్టం చేశారు. మరోసారి ప్రధాని హోంమంత్రికి లేఖలు రాయాలన్నారు సీఎం జగన్. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ రోజు చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపించగా, రేపు సిఐడి తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. మరోవైపు సుప్రీంకోర్టు ధర్మాసనం పలు సందర్భాల్లో చంద్రబాబు లాయర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సాల్వే 2.5 గంటల పాటు వాదనలు వినిపించారు. అయితే చంద్రబాబు లాయర్ల వాదనలన్నీ సెక్షన్ 17A చుట్టూనే సాగాయి. జీఎస్టీ డీజీ విచారణ కాపీపై వాదనలు వినిపించే అవకాశం తమకు దక్కలేదన్నారు హరీష్ సాల్వే. అయితే హైకోర్టుకు వెళ్లి వాదనలు వినిపిస్తారా అని న్యాయమూర్తి అడిగారు. డిజైన్ టెక్ ద్వారా కొన్ని కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, వారు జీఎస్టీ విషయంలో తప్పు చేస్తే డిజైన్ టెక్కు సంబంధం ఏంటని సాల్వే వాదించగా, ఇలా సబ్ కాంట్రాక్టులు ఇవ్వద్దని ఎంవయూలో ఉందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. 17A వ్యాఖ్యానంలో చట్టం ముఖ్య ఉద్దేశం చూడాలని అన్నారు. అవినీతి నిరోధమే చట్టం అసలు ఉద్దేశమని చెప్పారు.
చట్టం ఉద్దేశానికి భంగం కలిగేలా దీన్ని అమలు చేయలేమని స్పష్టం చేశారు. 17A లో చాలా అంశాలు ఉన్నాయని, 17A కు ముందు జరిగిన నేరాలకు ఇది వర్తిస్తుందా అని ప్రశ్నించారు. 17A ప్రకారం అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలని చంద్రబాబు లాయర్లను జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. అంతకుముందు సిఐడి తరపున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. జిఎస్టీ డీజీ స్కిల్ స్కామ్ కేసులో చేసిన విచారణ కాపీని కోర్టుకు సమర్పించామనన్నారు రోహిత్కి. 19 సెప్టెంబర్ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా జిఎస్టీ డీజీ విచారణ కాపీని సిఐడికి సమర్పించలేదని సాల్వే వాదించారు. హైకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత 20 సెప్టెంబర్ ఈ డాక్యుమెంట్ కోర్టుకు సమర్పించామన్నారు. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని ముకుల్ రోహిత్కి వాదించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరోసారి చుక్కెదురైంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సరికాదనే సిఐడి వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలిచ్చింది. అదే సమయంలో చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అటు పీటీ వారెంట్పై విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని బాబు తరపు లాయర్లు పట్టుబట్టగా ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు వేసిన 3 బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అంగళ్లు విధ్వంసం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది. రేపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి విచారణకు హాజరు కానున్నారు లోకేష్. విచారణకు హాజరు కావాలని 41A సిఆర్పిసి నోటీసు ఇచ్చింది సిఐడి. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చి హెరిటేజ్ భూములకు లబ్ది చేకూర్చారని ఆయనపై అభియోగం. ఈ కేసులో A14 గా ఉన్నారు నారా లోకేష్. ఇప్పటికే ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు తోసిపుచ్చింది. తెలంగాణ వార్తలకు వెళ్దాం. తెలంగాణలో ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే విడతలో ఎన్నికలు పూర్తి చేయనున్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3 కౌంటింగ్ నిర్వహించనున్నట్టు సిఇసి వెల్లడించింది. తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో నవంబర్ 3 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక నామినేషన్ల దాఖలకు నవంబర్ 10 చివరి తేదీ కాగా, నవంబర్ 13 నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక నామినేషన్ ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. తెలంగాణ వుడ్ గో లాస్ట్ టు ది పోల్ అండ్ డేట్ ఆఫ్ పోల్ ఇస్ 30th November విత్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజెట్ నోటిఫికేషన్ బీయింగ్ 3rd November. And the entire election process would be complete by 5th of December. తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సిఇసి వెల్లడించింది. తెలంగాణ సరిహద్దుల్లో 148 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలు, ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉండదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా వాహన తనిఖీలు చేపట్టారు. రాజకీయ పార్టీల నేతలు డబ్బు మద్యం సరఫరా చేస్తారనే అనుమానాలతో తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. నగరంలోని పీవీ మార్గ్, ఐమాక్స్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బషీర్బాగ్ లో 7 కేజీల బంగారం, 300 కేజీల వెండి సీజ్ చేశారు. ప్రపంచంతో పోటీ పడితేనే మన బతుకులు మారతాయని, దీనికి విద్యే ఆధారమన్నారు సీఎం జగన్. అమెరికాలో పర్యటించిన విద్యార్థుల బృందం సీఎం జగన్ ను కలిసింది. వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి అమెరికా పర్యటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ లో విద్యార్థులు పాల్గొన్నట్టు తెలిపారు. ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద పోవడానికి, అక్కడ ఆ ఎక్స్పోజర్ పొందడానికి ఒక మనసులో ఒక ముద్ర వేస్తుంది. ప్రపంచం ఇలా ఉంది, మనం ఎక్కడున్నాం. సో ప్రపంచం ఈజ్ రేసింగ్, వి ఆర్ ఫార్ బిహైండ్. సో ఆ ప్రపంచంతో మనం పోటీ పడాలి, ఆ ప్రపంచంలో మనం నిలబడగలగాలి. అప్పుడే మనం, మన బ్రతుకులు మారతాయి. మన బ్రతుకులు మారాలి అని అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద టూల్. అండ్ ఎడ్యుకేషన్ అనే ఈ టూల్తో యూ విల్ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. ఆ డ్రీమ్స్లో నుంచి రియాలిటీ బయటకు వస్తుంది.
టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చరిత్రలో మొదటిసారి తిరుపతి నగరం అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలను బోర్డు ప్రకటించింది. ఇకపై ప్రతి ఏటా బడ్జెట్లో 1% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరహాలో నిధులు కేటాయించాలని పాలక మండలి తీర్మానం చేసింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో శ్రీవారి భక్తులకు పలు సౌకర్యాల కల్పనతో పాటు తిరుపతి అభివృద్ధిపై సభ్యులు చర్చించి నిర్ణయాలను వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 2 ఎకరాల స్థలంలో ఉన్న అలిపిరి ముఖద్వారాన్ని భక్తుల సౌకర్యార్థం 12 ఎకరాల స్థలంలో నిర్మించాలని బోర్డు నిర్ణయించింది. ఇక 18 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్లో శాశ్వత దర్శన క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లు, షెడ్లను నిర్మించాలని నిర్ణయించారు. 60 ఏళ్ల నాటి పలు కాటేజీలు, విశ్రాంతి గృహాలను తొలగించి కాటేజీ డొనేషన్ స్కీమ్ కింద కొత్త భవనాల నిర్మాణానికి దాతలకు స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆకాశగంగ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 40 కోట్లతో 4 లైన్ల రోడ్డు మార్గం, 10.80 కోట్లతో వరాహస్వామి గెస్ట్ హౌస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. దీంతో పాటు తిరుపతిలో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను చేపట్టాలని మరో కీలక నిర్ణయాన్ని బోర్డు తీసుకుంది. టీటీడీ ఆలయాలకు సంబంధించి గోపురాల సంరక్షణకు ఇంజనీరింగ్ కమిటీని బోర్డు నియమించింది. అలాగే టీటీడీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దిట్టం పెంచి నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు ప్రచారానికి సిద్ధమయ్యాయి. హ్యాట్రిక్ కొట్టడం లక్ష్యంగా అధికార బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. అనారోగ్యం నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్ యాక్టివ్ కావడంతో గులాబీ శ్రేణులు దూకుడు చూపిస్తామంటున్నాయి. తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీల కంటే ఓ మెట్టుపైనే ఉన్న కేసీఆర్ నేతలతో కీలక సమావేశాలు, సుడిగాలి పర్యటనలతో దూకుడు పెంచనున్నారు. అనారోగ్యం కారణంగా ఇన్నాళ్లు ప్రజలకు దూరంగా ఉన్న కేసీఆర్ ప్రస్తుతం కోలుకున్నారు. అటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కార్యరంగంలోకి దిగనున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని భూపాల్పల్లి బహిరంగ సభలో కేటీఆర్ కూడా చెప్పారు. ఇవాళ రేపు మా వాళ్ళు కార్యకర్తలు అడుగుతాను, మా నాయకులు అడుగుతాను, అన్నా మరి కాంగ్రెస్ కూడా కొద్దిగా ఎక్కువ తక్కువ చెప్పవట్టే కదనే, పెన్షన్లు పెంచుతా అంటాడు, ఏదో అంటాడు, ఏదో అంటాడు అంటే నేను ఒక్కటే చెప్తున్నాను, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా? రేపో మాపో పులి బయటికి వస్తుంది, కేసీఆర్ బయటికి వస్తాడు, ఆయననే చెప్తాడు ఏం చేయబోతున్నాడో, ఆయనకు తెలుసు మీ మనసులేముందో. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ భేటీ కానున్నారు. తెలంగాణ భవన్లో అభ్యర్థులకు బి ఫామ్లు అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు, ఇతర ముఖ్యమైన అంశాలపై వారికి సూచనలు చేయనున్నారు. అదే రోజు పార్టీ మేనిఫెస్టోను కూడా కేసీఆర్ విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం తర్వాత నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 15 నుంచి 18 వరకు జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు ఉంటాయి. తొలి బహిరంగ సభ హుస్నాబాద్లో నిర్వహించబోతున్నారు. హుస్నాబాద్ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఇక ఈ నెల 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట వారికి ఓటేయాలని, లేని చోట బీఆర్ఎస్ ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎంఐఎం పోటీ చేసే స్థానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు ఓవైసీ. नंबर वन, जहां कहीं से भी एमआईएम पार्टी का कैंडिडेट लड़ेगा, हम तेलंगाना की आवाम से ये अपील कर चुके हैं, कर रहे हैं कि आप एमआईएम पार्टी के कैंडिडेट्स को 30 नवंबर के दिन पतंग के निशान पर बटन दबा कर कामयाब करिए और दोबारा तेलंगाना के का मुख्यमंत्री तीसरी मर्तबा के लिए, तेलंगाना की खुशहाली के लिए, तेलंगाना की तरक्की के लिए, तेलंगाना के अमन को बरकरार रखने के लिए, फिरका परस्त ताकतों को कमज़ोर करने के लिए और ये डोहले जो लोग हैं. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మధ్య పొత్తు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముందుగా రెండు పార్టీలకు చెరొక సీటుని కాంగ్రెస్ ప్రతిపాదించింది. అయితే దీన్ని కమ్యూనిస్టులు తిరస్కరించారు. తాజాగా చెరో 2 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా సమాచారం.
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారం మోగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలోనూ ఒకే దశలో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఛత్తీస్గఢ్లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. షెడ్యూల్ విడుదలతో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు సీఈసీ రాజీవ్ కుమార్. భద్రతా పరిస్థితులకు అనుగుణంగా జమ్మూ కాశ్మీర్లో సరైన సమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, సరైన సమయంలో ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జేఎన్కే ఎలక్షన్ కి బారే మే జో భీ సహీ సమయ హోగా కమిషన్ కే నజర్ మే సిక్యూరిటీ and other elections in the state which are also simultaneously due ke sath mein dekh ke iska nirnay aapko suchit karenge jaise bhi hum karenge. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది బీజేపీ. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది. రాజస్థాన్లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, దియాకుమారి సహా ఏడుగురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించింది. అలాగే ఛత్తీస్గఢ్లో ఎంపీలు రేణుకా సింగ్, గోమతి సాయాలను శాసనసభకు పంపించనున్నారు. ఇక మధ్యప్రదేశ్లో ఊహాగానాలకు చెక్ పెడుతూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు టికెట్ ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్ని నుంచి పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్లో 57, రాజస్థాన్లో 41, ఛత్తీస్గఢ్లో 64 మంది అభ్యర్థులతో తాజా జాబితాలు ప్రకటించింది బీజేపీ. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పక్కా వ్యూహంతో కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. సమన్వయం, క్రమశిక్షణ, ఐక్యత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికలే ప్రధాన అజెండాగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీ మహిళలకు రాజకీయ భాగస్వామ్యాన్ని కల్పిస్తూ మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం మరింత ముదురుతోంది. కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది తమిళనాడు అసెంబ్లీ. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్టాలిన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. కావేరీ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేసేలా కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని కావేరీ డెల్టా రైతుల జీవనాధారాన్ని కాపాడాలని కోరారు సీఎం స్టాలిన్. డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కావేరీ తీర్మానానికి విపక్ష అన్నా డీఎంకే సహా అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. హీరో మోటోకార్ప్ కి మరోసారి భారీ షాక్. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర ఆరోపణలతో ఢిల్లీ కోర్ట ఆదేశాలపై హీరో మోటో ఎండీ సహా పలువురు సీనియర్ అధికారులపై కేసు నమోదైంది. నకిలీ బిల్లులు తయారు చేసి ఆదాయ పన్ను శాఖలో డిపాజిట్ చేసి సేవా పన్నులు లబ్ది పొందారని పోలీసులు ఆరోపించారు. దీంతో స్టాక్ 3% భారీ పతనాన్ని నమోదు చేసింది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ద ప్రభావం బంగారం ధరలపై పడింది. పండగల వేళ బంగారం ధర పెరుగుతుందని అనుకున్న నేపథ్యంలో యుద్ద ప్రభావంతో వెండి, బంగారం ధరలు భారీగా తగ్గాయి. దాదాపుగా 10 రోజుల్లోనే బంగారం ధర 2,000 రూపాయల వరకు తగ్గింది. మరొకవైపు అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావం, అమెరికా వడ్డీ రేట్లతో ఇంపాక్ట్ కూడా ధరలపై ప్రభావం చూపింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 53,350 రూపాయలు కాగా 24 క్యారెట్ల ధర 58,200గా ఉంది. అలాగే కిలో వెండి 500 రూపాయలు పెరిగింది, 75,500 రూపాయలుగా ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ద వాతావరణం భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 483 పాయింట్ల నష్టంతో 65,512 వద్ద ముగిసింది. నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో 19,512 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రీవియస్ సెషన్లో అర్జించిన లాభాలంతా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కంప్లీట్గా ఇరేజ్ చేశాయి. కిందటి వారం మేము చూసాం లాస్ట్ 2 డేస్లో బాగా మార్కెట్స్లో ర్యాలీ వచ్చింది. ఆ విన్నింగ్ స్ట్రీక్ కూడా ఇవాళ బ్రేక్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఆన్ గోయింగ్ జియో పొలిటికల్ టెన్షన్. ఇజ్రాయెల్ అండ్ పాలెస్టీన్ వార్ వల్ల మార్కెట్ సెంటిమెంట్ బాగా కాషియస్గా టర్న్ అయింది. ఇవాళ స్టార్టింగ్ నుంచే మార్కెట్స్ వీక్గా ఉండేవి. బెంచ్ మార్క్స్ టోటలీ ఫుల్లీ ఇవాళ నెగటివ్ టెరిటరీలోనే ట్రేడ్ అయ్యాయి అమిడ్ వాలిటిలిటీ అండ్ ఫైనలీ డేస్ లో దగ్గర క్లోజ్ అయ్యాయి.
అన్ని సెక్టర్స్ ఇవాళ వీక్ గా ఉండేవి. మార్కెట్ లో ఇవాళ సెంటిమెంట్ వీక్ గా ఉండేది బికాస్ ఆఫ్ ద వార్, కానీ ఈ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా బూస్ట్ అయ్యాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో షార్ప్ రైజ్ అయింది. ఫైనలీ అది మార్కెట్ కన్సర్న్స్ ని ఇంకా పెంచేసింది. నిఫ్టీ ఇవాళ 0.9% కింద క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 480 పాయింట్స్ కన్నా కొంచెం ఎక్కువే షెడ్ చేశాయి. బ్రాడ్ బేస్ సెల్ ఆఫ్ చూసాం, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ అన్ని సెక్టోరల్ ఇండిసీస్ ఇవాళ నెగిటివ్ జోన్ లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్, పిఎస్యూ బ్యాంక్, మెటల్ ఇండెక్స్ ఇవి వర్స్ట్ పర్ఫార్మర్స్ ఉండేవి. ఇండివిజువల్ స్టాక్స్ గురించి మాట్లాడితే అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ లూజర్స్ ఉండేవి. హీరో మోటోకాప్ కూడా ఆల్మోస్ట్ 2.5% స్లిప్ అయింది, ఎందుకంటే ఢిల్లీ పోలీస్ ఒక పాత కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. కొన్ని హ్యాండ్ఫుల్ ఆఫ్ గెయినర్స్ కూడా ఉండేవి వాళ్ళ బ్లూచిప్ ఇండెక్స్ లో డిస్పైట్ వీక్ మార్కెట్ సెంటిమెంట్. డాక్టర్ రెడ్డీస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టాటా కన్స్యూమర్, ఇన్ఫాక్ట్ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లాంటి లార్జ్ క్యాప్స్ కూడా ఆయిల్ ప్రైస్ ర్యాలీ వల్ల ఇవాళ గెయిన్ అయ్యాయి. టుడే సెల్ ఆఫ్ బ్రాడర్ మార్కెట్స్ లో ఎక్కువ ఇంటెన్స్ గా ఉండేది. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.2% నష్టాలతో క్లోజ్ అయింది. బీఎస్సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.7% ఫాల్ అయింది. సో బ్రాడర్ మార్కెట్స్ ఎక్కువగా మరీ ఎక్కువ అండర్ పర్ఫార్మ్ చేసాయి కంపేర్డ్ టు నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ప్రపంచంలో అతిపెద్ద రోటీగా లిమ్కా బుక్ లో రికార్డ్ నమోదైంది. రాజస్థాన్లోని బిల్వారాలో బీజేపీ నేత కైలాష్ సోని పుట్టినరోజు వేడుకల సందర్భంగా భారీ రోటీ తయారు చేశారు. ఈ రోటీకి 200 కిలోల గోధుమ పిండి వాడారు. దాదాపు 21 మంది కష్టపడి తయారు చేశారు. ఇంతకు ముందు 145 కిలోల రోటీ ప్రపంచ రికార్డ్ నెలకొల్పగా ఇప్పుడు ఈ 185 కిలోల రోటీ ఆ రికార్డ్ ని బద్దలు కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.